Namaste. Welcome to Chota Chef. Iroju em chestunnam? Nu poddana tiffin em tintam? Dosa. No. Idli. Adi kuda kaadu. Bonda. Adi asalu kaadu. Vada. Kaadu. మరి ఏంటి ఇంకొకటి పూరి yes దానికి మసాలా చేస్తే మసాలా పూరి ఓహో ఇప్పుడు మనం మసాలా పూరి చేస్తున్నామా అవును ఓకే చేద్దాం మసాలా పూరికి కావాల్సిన పదార్థాలు చూసేద్దామా చూసేద్దాం మసాలా పూరికి కావాల్సిన పదార్థాలు ఉడికించిన ఆలు తురుము ఉల్లిపాయ ముక్కలు సేవ్ ధనియాల పొడి జీలకర్ర పొడి చాట్ మసాలా పుదీనా ఉప్పు కారం పానీపూరి మనం ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా వంట స్టార్ట్ చేసేద్దాం ఉడకబెట్టిన ఆలు తురుము వేయాలి జాగ్రత్త మనం జీలకర్ర పొడి వేసేసుకుందాం చాట్ మసాలా తీసుకో చాట్ మసాలా ఏ చాట్ మసాలా కొంచెం ఘాటు ఉంటుంది ఏం కాదు ఎన్నోసార్లు తిన్నాం కదా పెట్టేసాడు నెక్స్ట్ ధనియాల పొడి తీసుకో ధనియాల పొడి వేసుకో నెక్స్ట్ కొంచెం చాలు చాలు ఇది వేసుకో చాలు ఓకే ఇంకా సాల్ట్ సాల్ట్ నెక్స్ట్ సాల్ట్ తీసుకొని నేను కూడా వేస్తాను నువ్వే వేసేస్తున్నావు సరే అక్కడ పెట్టేసాయి కారం తీసుకో నెక్స్ట్ కారం ఏ అట్లేదు అంత వేసేసావే ఏం పర్వాలి పెట్టేసే నెక్స్ట్ అది తీసుకో బాగా మిక్స్ చేద్దాం దీన్ని బాగా మిక్స్ చేయాలి ఇంతకీ మీ స్కూల్లో బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా నిన్ను బాగా చూసుకుంటారా చూసుకుంటారు నువ్వు డాన్స్ ప్రాక్టీస్ చేస్తావా చేస్తాం ఎక్కడ స్కూల్లో స్కూల్లో నేర్పిస్తారా ఓకే నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు నా బెస్ట్ ఫ్రెండ్ దుర్గా ప్రసాద్ దుర్గా ప్రసాద్ ఏ క్లాస్ ఫోర్త్ ఫోర్త్ అంటే నాకు అన్నయ్య నీ హాబీస్ ఇప్పుడు ఏదైనా డైలాగ్ చెప్పు పవర్ఫుల్ డైలాగ్ నీ ఫేవరెట్ హీరో ఎవరు ఎన్టీఆర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రభాస్ డైలాగ్ చెప్పు ఒకటి ఎప్పుడు చూడని కళ్ళు నన్ను దేవుళ్ళ చూస్తున్నాయి నేనెవరిని ప్రియావి మాకు తెలుసులే నువ్వు డైలాగ్ చెప్పమన్నావు కాబట్టి చెప్పా ఓకే ఎంత కలపడం అయిపోయింది వంటలోకి వెళ్ళిపోదామా ఆ పూరి లిడ్ తీసుకో ఓకే అవును నువ్వు పూరీలు అన్నావు ఈ పూరీలా టిఫిన్ పూరీలు అనుకున్నా అవి కాదు ఇవే దీన్ని కోల్ చేసుకొని ఇందులో ఇది వేసుకోవాలి మనం కలిపినాము నీకు నాలుగు నాకు నాలుగు ఓకే దీనిలో పెట్టేసుకుందాం సో ఇలా ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు
ఇప్పుడు అన్నీ రెడీ అయిపోయాయి. ఓకే ఇప్పుడు మనం టేస్ట్ చేసేద్దాం. ఆగకు, ఇవి వేసుకోవాలి కదా. ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. హోల్స్ లో వేసేసాం. ఇదే కాదు, పుదీనా కూడా వేసేద్దాం. ఇది పుదీనా కాదు, కొత్తిమీర ఏదో ఒకటి, ఏదన్నా గ్రీనే కదా. అలాగనే తీసుకొచ్చి గడ్డేస్తావా? గడ్డేస్తా, నీ నోట్లో తినిపిస్తా. ఇప్పుడు మనం సేవ్ వేసుకుందాం. సేవ్ పైన పైన వేసా. సేవ్ చాలా బాగుంటుంది. నీకు ఇష్టమా? ఇష్టం చాలా. నీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు? నేనే. ఏంటి, నువ్వు హీరోయిన్? అవును. నేను రియల్ లైఫ్ లో అడుగుతున్నా. రియల్ లైఫ్ లో నేనే కా. నిజం చెప్పు. తమన్నా దే ఒక సాంగ్ పాడు. ఎందుకు అడిగాము, ఎన్నిసార్లు పాడాలి? చెప్పేసిన పిల్లగాడా నీతో పచ్చి ప్రాయాలని పంచుకుంటానురా. జంట కట్టేసిన పిల్లరోడా నీతో పచ్చి ప్రాయాలని పంచుకుంటానురా. నిజంగానే తమన్నా ఫ్యాన్ అనిపించుకున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు మన మసాలా పూరి తయారైపోయింది. కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. మసాలా పూరికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన ఆలు తురుము, ఉల్లిపాయ ముక్కలు, సేవ్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చాట్ మసాలా, పుదీనా, ఉప్పు, కారం, పానీపూరి. మసాలా పూరి తయారు చేసే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో ఉడికించిన ఆలు తురుము, జీలకర్ర పొడి, చాట్ మసాలా, ధనియాల పొడి, సరిపడినంత ఉప్పు, కొంచెం కారం వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకొని ముందుగా తీసుకున్న పానీపూరిని చిన్న హోల్ చేసి ఈ మిశ్రమాన్ని ఇందులో స్టఫ్ చేసేయాలి. చివరిగా ఇందులో ఉల్లిపాయ ముక్కలు, పుదీనా, సేవ్ కూడా వేసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన మసాలా పూరి రెడీ. సో కావలసిన పదార్థాలు తయారీ విధానం చూసేసాం కదా, ఇప్పుడు టేస్టింగ్. ఓకే. చాలా బాగుంది. నీకు ఎలా ఉంది? చాలా బాగుంది. నిజంగా ఫ్రెండ్స్ ఇది చాలా బాగుంది. మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోండి. మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోండి. ఎలా ఉందో చెప్పండి. ఓకే, అంతవరకు మన చోటా చెఫ్ నుండి బాయ్ బాయ్. మీ వంటింటి నేస్త శుభోదయం బెట్ కాఫీతో. కొంచెం సేపట్లో వెరైటీ టిఫిన్. మరి మధ్యాహ్నం అయితే మంచి భోజనం. సాయంత్రం
అయితే లేటెస్ట్ స్నాక్స్ రాత్రి చక్కని భోజనంతో హాయిగా నిద్ర. ఇంతకంటే ఏం కావాలండి జీవితానికి? పరిపూర్ణమైన వంటలతో సంపూర్ణమైన జీవితాన్ని ఇచ్చే ఛానల్ ఈటీవీ అభిరుచి.